ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఇలాంటి సెంటెన్సెస్ అనేవి చాలానే చెప్పుకున్నాం. వాటిని కూడా మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ తమాషా చేయడం ఆపు. తమాషా చేయడం ఆపు. ఎవరైనా మనతో తమాషా చేస్తున్నప్పుడు లేదా జోక్ చేస్తున్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, తమాషా చేయడం ఆపు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో స్టాప్ కిడింగ్, స్టాప్ కిడింగ్ అంటే తమాషా చేయడం ఆపు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వాడు దేనికి పనికిరాడు. వాడు దేనికి పనికిరాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో హీఈస్ గుడ్ ఫర్ నథింగ్, హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అంటే వాడు దేనికి పనికిరాడు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అతనితో నాకు అస్సలు పడదు. అతనితో నాకు అస్సలు పడదు. మనకి నచ్చిన వాళ్ళ గురించి మనం ఇంకొకరికి చెప్తున్నప్పుడు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హిమ్ ఎట్ ఆల్, ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హిమ్ ఎట్ ఆల్ అంటే అతనితో నాకు అస్సలు పడదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నేను చెప్పకుండా ఉండాల్సింది, నేను చెప్పకుండా ఉండాల్సింది. ఎవరికైనా మనం మన సీక్రెట్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొకరికి చెప్పినప్పుడు ఈ సెంటెన్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం, నేను చెప్పకుండా ఉండాల్సింది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్, ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ అంటే నేను చెప్పకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ విచిత్రంగా ఉంది, విచిత్రంగా ఉంది. ఏదైనా మనం చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అన్యాచురల్గా ఉన్నప్పుడు లేదా మనకి విచిత్రంగా అనిపించినప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వియర్డ్, ఇట్ ఈస్ వియర్డ్ అంటే విచిత్రంగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చెక్కీల గింతలు పెట్టకు, చెక్కీల గింతలు పెట్టకు. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టికిల్ మీ, డోంట్ టికిల్ మీ. టికిల్ మీన్స్ చెక్కీల గింతలు అని. డోంట్ టికిల్ మీ అంటే చెక్కీల గింతలు పెట్టకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఆమె నాకు జడ వేసింది, ఆమె నాకు జడ వేసింది. దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా చెప్పాలంటే షీ డిడ్ మై హెయిర్, షీ డిడ్ మై హెయిర్ అంటే ఆమె నాకు జడ వేసింది అని. అదేవిధంగా షీఈస్ డూయింగ్ మై హెయిర్, షీఈస్ డూయింగ్ మై హెయిర్ అంటే ఆమె నాకు జడ వేస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ బాగా దురదగా ఉంది, బాగా దురదగా ఉంది లేదా దురదగా ఉంది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ సో ఇచ్చి, ఇట్ ఈస్ సో ఇచ్చి అంటే బాగా దురదగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు వేరే పనేమీ లేదా, నీకు వేరే పనేమీ లేదా. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ టు డూ, డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ టు డూ అంటే నీకు ఇంకేమీ పనేమీ లేదా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ త్వరగా సాక్సులు వేసుకుని రా, త్వరగా సాక్సులు వేసుకుని రా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో యూ క్విక్లీ పుట్ ఆన్ యువర్ సాక్స్ అండ్ కమ్, యూ క్విక్లీ పుట్ ఆన్ యువర్ సాక్స్ అండ్ కమ్ అంటే నువ్వు త్వరగా సాక్సులు వేసుకుని రా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈరోజు స్కూల్ ఎందుకు లేదు, ఈరోజు స్కూల్ ఎందుకు లేదు. పిల్లల్ని ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఈస్ యువర్ స్కూల్ హాలిడే టుడే, వై ఈస్ యువర్ స్కూల్ హాలిడే టుడే అంటే ఈరోజు మీకు స్కూల్ ఎందుకు లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అన్నింటిలో తలదూర్చడం మానేయ్, అన్నింటిలో తలదూర్చడం మానేయ్. వేరే వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో
స్టాప్ పుట్టింగ్ యువర్ హెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే అన్నింటిలో తలదూర్చడం మానేయని, అంటే వేరే వాళ్ళ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు చెప్పింది విని తలదూర్చాను. ఎవరైనా చెప్పింది విని చేసినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో I heard what you said and put my head in this అంటే నువ్వు చెప్పింది విని తలదూర్చాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అన్నీ పట్టించుకోకపోవడమే మంచిది. మనం ఇలా కూడా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో యూ బెటర్ ఇగ్నోర్ దెమ్ ఆల్ అంటే అన్నీ పట్టించుకోకపోవడమే మనకి మంచిది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నీకు సంబంధం లేని విషయం. ఎవరైనా మన విషయాల్లో ఇన్వాల్వ్ అయి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడొద్దు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అనవసరంగా తలదూర్చాను. ఇలా కూడా మనం చాలా సందర్భాల్లో అనుకుంటూనే ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ ఇంటర్ఫేర్డ్ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా తలదూర్చాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అన్నీ అనుకున్నట్లు జరగవు. ఇలా కూడా మనం చాలా సందర్భాల్లోనే అనుకుంటూనే ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ డజంట్ హ్యాపెన్ యాజ్ వీ థింక్ అంటే మనం అనుకున్నట్లుగా ఏది జరగదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వే తలదూర్చావు నీదే తప్పు. ఇలా కూడా మనం చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్ బికాస్ యూ ఇంటర్ఫియర్డ్ అంటే నువ్వే తలదూర్చావు నీదే తప్పు అని. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ, వాళ్ళ విషయంలో నేను జోక్యం చేసుకోను. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.